దేవుడు తన అతిశయాన్ని దేని బట్టి చూపిస్తున్నాడో తెలుసా? విశ్వం, ఒక్కసారి నీ కన్నులు పైకెత్తి చూడయ్యా. నీ కన్నులు పైకెత్తితే నా బలం కనబడుతుంది. ఆ బలంలో నేను చేసిన కార్యాలను బట్టి నా అతిశయం, నేనే చేశాను వాటి. యెషయా గ్రంథం 40:26 దేవుడు రాయిస్తున్న మాట, తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి కూడా విడిచిపెట్టడు అంటున్నాడు. చూడండి, ఏర్ని విడిచిపెట్టేవాడు కూడా ప్రతిదీ కౌంట్, ప్రతిదీ ఆయన ఎరిగిన వాడు, ప్రతిదీ ఆయన తెలుసుకున్నవాడు. యోబు గ్రంథం 35:5 చూడండి, ఆకాశము వైపు ఒక్కసారి నిదానికి స్టడీగా చూడు. స్టడీ అదేనండి ఖగోళం, అదేనండి విశ్వం. ఆకాశం వైపు ఏం చూడమంటున్నాడు? నిదానించి చూడు, ఒక్కసారి స్టడీగా ఉండి చూడు. నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలముల వైపు చూడు. విశాలములు అంటున్నాడు చూడండి, ఆకాశ విశాలము కాదు. ఏమంటున్నాడు? ఆకాశ విశాలముల వైపు, ఎటు పక్క చూచినా విశాలమే, అనంతం. ఈరోజు అంటున్నాడండి, మనిషి పరిశోధన చేసిన తరువాత విశ్వం అనంతమైనది, విశాలమైనది అంటున్నాడు. బైబిల్ ఎప్పుడు ఎప్పుడు చెప్పింది, క్రియేటర్ ఆయనకు తెలుసు, ఏం చేశాడో అది ఎంత పెద్దగా ఉందో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చెబుతున్నాడు. విశాలములు, నువ్వు ఏ దిక్కుకెళ్ళు విశాలము, అనంతమైనది. అదండి దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క మహిమ అండి. మరి దీనిని ఎవరండి, ఏ నరుడు వెతుకుతున్నాడు చెప్పండి, ఏ నరుడు శోధిస్తున్నాడు చెప్పండి? ఈ ఆకాశ విశాలంలో దాగి ఉన్న దేవుని మహిమను ఏ నరుడండి సమాజానికి చెబుతున్నాడు? అలా చెప్పాలని ఆయన కోరుకుంటున్నాడండి. కీర్తన గ్రంథము 14:2 వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూస్తున్నాడట. ఈ నరులందరినీ పరిశీలిస్తున్నాడు. ఎవరు 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 నన్ను వెతికి పట్టుకుని, వెతికి నాను గూర్చి అన్వేషణ చేసి ఈ ప్రపంచానికి నన్ను చూపిస్తారు, ఈ విశ్వాంతరాలను పరిశోధించి, ఈ విశ్వ రహస్యాలను కనుగొని, వాటి గుట్టును విప్పి, బైబిల్లో నేను రాయించిన మాటలు ఉన్నవి అని నా అతిశయాన్ని ఎవరు ఈ సమాజానికి ప్రకటిస్తారు అని ఆయన ఎదురు చూస్తున్నాడటండి. ఆకాశం నుంచి తొంగు చూస్తున్నాడట. ఎవరి కోసం? నరులు, నరులు, నరులు అంటున్నాడు చూడండి. మన కోసమేనా? అవును. వివేకము కలిగి దేవుని వెతకువారు. దేవుని ఎక్కడ వెతుకుతున్నావు నువ్వు? ఒక్కసారి పైకి చూడు, కనబడుతున్నాడు ఆయన. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహో ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. ఎవరు ఎవరు? దేవుడు ఏమంటున్నాడు? నిజంగా నీకు వివేకం ఉంటే, జ్ఞానం ఉంటే దేవునికి వెతకువారు కలరేమో అని యెహో ఆకాశము నుండి చూచి నరులను నరులను చూస్తున్నాడు. మీలో ఎవరు ఈ విశ్వాంతరాలలో నీకు తొంగు చూచి మీకు దేనిచ్చిన వివేకంతో నేను ఉన్నాను అని నా అతిశయాన్ని ప్రకటించే వాళ్ళు మీలో ఎవరున్నారు అని దేవుడు ఆ పై నుంచి చూడాలా నిన్ను? ఆకాశ మహాకాశాలు పైనున్న ఆయన నిన్ను చూస్తున్నాడు. ఎవరు అందులో ఆయన గురించి ప్రకటిస్తారని వెతుకుతున్నాడటండి. మరి ఇలాంటి సమయంలో నేనున్నానని నువ్వు అంటే ఎంత ఆనందిస్తారండి ఆయన? శాస్త్రవేత్తలకు తెలియని విషయాలు దేవుడు అన్నాడు. నా చేతి పనుల మీద నీకు అధికారం వచ్చాను రా. కీర్తన గ్రంథం 8:6 వెళ్ళు, నక్షత్రాలు వెళ్ళు, నక్షత్రాలలో నివాసం కట్టాలనుకున్నావా? ఉండలేవరా, కానీ నువ్వు వెళ్ళగలవు. బైబిల్ అంటుంది, ఏమనుంది? ఉపాధ్యా 4:4 చూడండి, పక్షి రాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో. బైబిల్ చెప్తుంది, బైబిల్ చెప్తుంది, బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏమంటుంది? నక్షత్రములలో నీవు నివాసము కట్టినను అంటే మానవుడు నక్షత్రాలలోనికి కూడా వెళ్ళగలడని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు? 1000 సంవత్సరాల క్రితం. మరి నక్షత్రాలలోకి వెళ్ళిపోతే కాలిపోతావా? నేను చెప్తున్నాను, అది కాలిపోయే నక్షత్రం కాదు, నిన్ను కాల్చదు అది. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్ర మహిమ వేరు. నక్షత్రాల పదార్థము వేరు, సూర్యుని పదార్థము వేరు. అది కాలిపోయే నక్షత్రం కాదు, నిన్ను కాల్చదు అది. వెళ్ళే కెపాసిటీ నీకుంది, ఎందుకంటే నా చేతి పనుల మీద నీకు ఇచ్చానురా. ఆకాశములు నా చేతి పనులే, సూర్యచంద్ర నక్షత్రములు నా చేతి పనులే. ఎక్కడికైనా వెళ్ళి వచ్చి నా గురించి చెప్పు. ఈ భూమి మీద ఎన్నో ప్రాంతాలు తిరుగుతున్నారు, వచ్చి ఏం చెప్పాలి? దేవుడు చేశాడని చెప్పాలి కదండి.
ఎంతో మంది ఆకాశానికి వెళ్తున్నారు గాని శాస్త్రవేత్తలు ఎవరైనా వేదికలు పెట్టి ఇదిగో బైబిల్లో ఉన్న విషయాలు మాత్రమే అక్కడ కరెక్ట్ గా మాకు కనిపిస్తున్నాయి బైబిల్ నిజమైన గ్రంథము ఇదంతా మీరు మీ పాఠ్యాంశాలలో చేర్చండి అని ఏ శాస్త్రవేత్త అయినా చెప్పాడా పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము మనమే బోధించాలి వాళ్ళకి తెలియదు దేవుని గణపరచవలసిన వాడు వారి ఘనత కోసం చెప్పుకుంటున్నాడు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చినావు అది చంద్రుడు దేవుని చేతి పనే ఎల్లు చంద్రమండలానికి ఎల్లు చూసావా ఏమనిపించింది నీకు దేవుడే సృష్టిని సృష్టించాడు వేదిక కట్టి చెప్పు వీళ్ళందరూ చెప్పు 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 ప్రసంగం చెప్పు అంగారకన మీదకి వెళ్ళు ఆ ఏముంది ఏముంది మనిషి ఇక్కడ బతకలేడని బైబిల్లో ఉంది అని ఏ శాస్త్రవేత్త అని చెప్పాడా బైబిల్ ముల్లోకాల గురించి చెప్పగలదు పరలోకం గురించి కావాలా నరకం గురించి కావాలా పదార్థం గురించి కావాలా నీటి గురించి కావాలా తల వెంట్రుకల గురించి కావాలా వైద్య శాస్త్రం గురించి కావాలా ఏం కావాలి ఏ సిద్ధాంతం కావాలి ఏ శాస్త్రం కావాలి సకల శాస్త్రాలను బోధించగలిగేది బైబిల్ ఎంతో మంది శాస్త్రవేత్తలకు తెలియని విషయాలండి బైబిల్లో ఉన్నవి సైంటిస్ట్స్ అందరూ వచ్చి పెద్ద పెద్ద వేదికలు నిర్మించి పెద్ద పెద్ద పట్టణాలలో రాయ్ మేమందరము ఆ మిగిలిన గ్రహాలలోకి వెళ్ళాము అక్కడ జీవులు లేవు జీవరాశులు లేవు మేము చూసి తెలుసుకున్నాం కానీ బైబిల్ ఎప్పుడో చెప్పేసింది మానవ నివాస యోగ్యం భూగోళమే బైబిల్ నిజం ఎవరు చెప్పారండి ఏ సైంటిస్ట్ చెప్పాడు వాళ్ళు చెప్పనిది పరిపూర్ణులైన వారి మధ్య క్రైస్ట్ చర్చ్ వీళ్ళు చెప్తారు ఇలాంటి మాటలన్నీ శాస్త్రవేత్తలకు తెలియని పచ్చి నిజాలు ఇవి వాళ్ళు చెప్పాలండి తొడగొట్టి సవాలు చేయాలి ఏయ్ బైబిల్ చెప్పింది నిజం సైంటిస్ట్స్ అందరూ వచ్చి పెద్ద పెద్ద వేదికలు నిర్మించి పెద్ద పెద్ద పట్టణాలలో వేదిక కట్టి చెప్పు వీళ్ళందరూ చెప్పు 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 ప్రసంగం చెప్పు ఎవరు అందులో ఆయనను గురించి ప్రకటిస్తారని వెతుకుతున్నాడటండి మరి ఇలాంటి సమయంలో నేను నానను వంటే ఎంత ఆనందిస్తారండి ఆయన ఈ సృష్టిని పరిశీలించి అదృశ్య శక్తిని తెలుసుకో లక్షణము చూడు నేను తాకి వెళ్ళి ఆ గాలి లక్షణము చూడు పరమాత్ముడే నడిపించెను ఉదయాన్ని నీ కొరకు రప్పించెను ఆ వెలుగు
నీ కోసం ఆ వేడి నీ కోసం ఈ గాలి నీ కోసం ఈ నేల నీ కోసం ఈ వెంకి నీ కోసం ఈ నీరు నీ కోసం ఈ కాయ నీ కోసం ఈ పువ్వు నీ కోసం ఎగిరే ఆ పక్షులను తిరిగే ఆ జంతువులు పెరిగే ఆ మొక్కలను సంద్రంలో చేపలను చేసిందెవరో తెలియాలంటే సృష్టిని పరిశీలిస్తే పరమాత్మని చెబుతుంది అణువణువును విడగొడితే పరమాణువు అవుతుంది పరమాణువు విడగొడితే శబ్దం పుడుతుంది శబ్దం వలనే విశ్వం పుట్టిందని చెబుతుంది దేవుని వాక్యం సృష్టిని చేసిందని చెబుతుంది కులము కాదు ఇది మతము కాదు మత గ్రంథమే కాదు బైబుల్ మహాజ్ఞానమని చదివితే జ్ఞానులైపోతారు అందరూ విశ్వం పుట్టుక వృక్షం పుట్టుక మానవ పుట్టుక జీవుల పుట్టుక పక్షుల పుట్టుక పురుగుల పుట్టుక జీవమున్న చలచరము పుట్టుకను ముందే తెలిపిన బైబిల్ మత గ్రంథం అవుతుందా సకల శాస్త్రాలు కలిగిన బైబిల్ శాస్త్రం అవుతుందా సృష్టికర్త వ్రాయించిన గ్రంథం సృష్టిని గూర్చి తెలిపిన గ్రంథం జనన మరణాలు తెలిపిన గ్రంథం దేశ భవిష్యత్తు తెలిపిన గ్రంథం సకల భాషలలో వెలసిన గ్రంథం బైబిల్ ముద్రించిన వాటిలో మొదటి గ్రంథమే బైబిల్ ఆ వాక్యమే క్రీస్తు యేసని తెలుసుకో ఇది నమ్మకపోతే రుజువుతో